ఫస్ట్ సస్పెన్స్ కంటిన్యూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ సంక్షోభ నివారణపై ఫోకస్ పెట్టని అధిష్టానం రాహుల్ బీటీం వ్యాఖ్యలపై బండి సైలెంట్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి పైన ఈటల జితేందర్ రెడ్డి సీక్రెట్ భేటీ ఎమ్మెల్యే రఘునందన్ కాంట్రవర్సీ కామెంట్స్ వైరల్ నేడు మహారాష్ట్ర నేడు రాష్ట్రానికి సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ సంస్థాగత వ్యవహారాలపై కీలక చర్చలు బీజేపీ స్టేట్ చీఫ్ ఇంకా కొనసాగుతూనే ఉంది పార్టీకి సంబంధించిన అంశాలపై అమిత్ షా జేపీ నడ్డా ఢిల్లీలో పలు తప్పాలుగా చర్చించారు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చనున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి వార్తలు వెలువడ్డాయి కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డిని తొలగించి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు లీకులొచ్చాయి వచ్చాయి బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్ లకు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ చివరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు పార్టీ అంతర్గత వ్యవహారాలను సంస్థాగతమైన అంశాలను చర్చించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయం ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ రెండు రోజుల టూర్ నిమిత్తం మంగళవారం హైదరాబాద్కి వస్తున్నారు ఇది బండి సంజయ్ బీజేపీకి సంబంధించి దీనికి సంబంధించి మిగిలిన వార్తాపత్రికల్లో ఏమొచ్చిందో చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఈనాడులో కలహాల కమలం పెదవుల వేటలో పదవుల వేటలో పెదవి దాటని మాటలు రాష్ట్ర భాజపాలో భిన్న సంస్కృతి విస్తుపోతున్న జాతీయ నాయకత్వం బండికి కళ్ళు నెత్తికెక్కినాయి ఆయన ఎవరిని కలుపుకొని వెళ్లరు దుబ్బాకలో ఒక పువ్వు గుర్తుతో గెలవలేదు మునగోడులో వంద కోట్లు పంచినా పార్టీ ఓడింది భాజపా కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఎమ్మెల్యే రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు మూడు గంటల్లోనే మాట మార్పు అలాగే సాక్షి అసమ్మతి శృతి పెరుగుతున్న కమల నాథస్వరం బీజేపీలో గందరగోళ పరిస్థితులు ముఖ్య నేతల్లో అసంతృప్తి సమన్వయలేమి జాతీయ రాష్ట నాయకత్వాల తీరుపై విమర్శలు మొన్న జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం తాజాగా రఘునందన్ అసంతృప్తి గలం అగ్రశ్రేణి నాయకులపై విమర్శలతో సంచలనం గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదంటున్న సీనియర్లు బండికి వంద ఎక్కడివి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ పదవుల భర్తీలో రాష్ట అధ్యకుడు విఫలం సంజయ్ ను మార్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది పార్టీ పదవులు ఖాళీగా ఉన్న విషయం నడ్డాకే తెలియదు గెలిపిస్తానన్న అమిత్ షా విఫలమయ్యారు దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు పార్టీ గుర్తు చివరి అంశమే అధ్యక్ష పదవికి నేను అర్హుడిని మూడు పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే నా దాని నాదే సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తా సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించారు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలను ధిక్కరించేలా కించపరిచేలా నేను మాట్లాడలేదు పదవులు ఆశించడం తప్పేమి కాదు మీడియా సమావేశంలో రఘునందన్ రావు వివరణ ఇది సాక్షి ఆంధ్రజ్యోతి కమలం కాకలావికలం ప రాష్ట్ర పార్టీలో గ్రూపులు కుమ్ములాటలు నెల రోజుల్లోనే పరిస్థితి తారమారు సంజయ్ని మారుస్తానంటూ లీకులు కాంగ్రెస్ సంస్కృతిని మించి అసమ్మతులు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సంజయ్ జితేందర్ రెడ్డితో ఫామ్ హౌస్లో ఈటల భేటీ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాక బీజేపీలో పరిణామాలు బీఆర్ఎస్తో రాజీలో భాగంగా కుదిరిన ఒప్పందం కాంగ్రెస్లో చేరే యోచనలో ఎన్నం రెడ్డి ఇక నమస్తే తెలంగాణ దీనికి సంబంధించి రాయలేదు ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కుమ్ములాటల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు కాంగ్రెస్లో ఏమంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అన్నట్టుగా నడుస్తోంది ఒకళ్ళకొకళ్ళకు పొంతన లేదు ఈ పొంతన లేని వల్ల తెలంగాణ ప్రజలలో ఇంకింత పార్టీ అవుతుందండి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి అది బీజేపీలోకి వెళ్ళింది వరుసగా బీజేపీకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఈటల రాజేందర్ అలాగే రాజగోపాల్ రెడ్డి అసమ్మతి కానీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళి ఈటల పార్టీ మారబోతుండని ఈలోపు ఈటల జమున ప్రెస్ మీట్ పెట్టేసి ఈటల రాజేందర్ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టేసి పార్టీ మారట్లేదు అని చెప్పంగానే అబ్బా సద్దు అనిగింది అనుకునేలోపు మళ్ళీ దీనికి సంబంధించి జితేందర్ రెడ్డి ఒక ట్విట్ చేయడం ట్విట్ చేసిన తర్వాత కూడా ఎవరికి తగలాలో బండి సంజయ్ నాయకత్వం సరిగా లేదనుకునే వాళ్లకు తగలాలి అన్నట్టుగా పెట్టానని దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం ఇదే టైంలో మోదీ ఇక్కడున్న కీలక నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకోవడం ఈ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుకు సంబంధించి బండి సంజయ్ ఏమో మోదీ సభకు అధ్యక్షుడి హోదాలో నేను ఉంటానో లేదో అని మాట్లాడటము ఇక రఘునందన్ రావు మన మీడియా వాళ్లే కదా ఏమనుకుంటారు ఏ మనవులు మంచిగుండరా అని షాయదాకుతున్న టైంలో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ మాట్లాడిన మాటలు ఇక అదునుగా రాసేసి మీడియా సంస్థలు బయటికి వదలడం అయ్యో అవి నేను ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు కాదు కదా ఏదో సరదాగా మీడియా వాళ్ళతో ఉంటా కాబట్టి నా బాధ చెప్పుకున్నా దాన్ని కూడా వక్రీకరించి చూపిస్తే ఎట్లా అని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ రావు చెప్పడం అసలు ఇంతకు రాజ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు మారతండా లేదా బండి సంజయా కాదా హౌ రాహుల్ గాంధీ బి టీము సి టీము ఏ టీము అన్నా ఎమ్మటి ధ్వజమెత్తే బండి సంజయ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అసలు కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే ఒప్పుకుంటాడా అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమంత్రి కూడా ఇస్తా అని చెప్పినరా ఏం జరుగుతోందబ్బా బీజేపీలో ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించి పార్టీని రాష్ట్రంలో ఏమంటారు ప్రభావం చూపించి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓట్లు అడగాల్సిన సమయంలో పార్టీలో ఎవరుంటారు ఎవరు పోతారు అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు ఉంటాడా మారతారా అసలు కొత్త వాళ్ళు వస్తారా ఉన్నోళ్ళే పోతారా అర్థం కానీ అయోమయ గందరగోళ స్థితిలో బీజేపీ ఉందట దీనికి సంబంధించి మరో ఇరవై నాలుగు గంటల్లో శక్కు పడుతుంది ఇక ఎవరు ఏమీ మాట్లాడేది లేకుండా సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీని విస్తరించడానికే అందరూ ముందుకెళ్తారని కేంద్రంలో ఉన్న పెద్దోళ్ళు చెప్తారట కానీ అవన్నీ చూస్తుంటే ఇదేందో కరెక్ట్ అనిపించట్లేదు అంటారు మొన్నటికి మొన్న జితేందర్ రెడ్డి సార్ పెట్టిన ట్వీట్లో బండి సంజయ్కి సంబంధించి వ్యతిరేకిస్తున్న వాళ్లకు అన్నారు మరి నిన్నటికి నిన్న ఈటల రాజేంద్రతో ఫామ్ హౌస్లో కూర్చొని భేటీ అయ్యిండు ఏం జరుగుతోంది ఇక్కడ అధిష్టానం అసలు వీళ్ళకి ఏం చెప్తోంది ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుంది ఎవరైనా ఇక ఎన్నికలు అయిపోయినాక కొట్టాడుకోవాలా కానీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లే సమయంలో ప్రతి పేపర్లో హెడ్లైన్గా మారితే పార్టీని నమ్ముకొనున్న కార్యకర్తల పరిస్థితి ఏంది బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఇక గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళను కొనుక్కోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళని కొనుక్కోవచ్చు కానీ బీజేపీ వాళ్ళని కొనుక్కోలేము అని అలా పార్టీనే నమ్ముకొని జెండానే మోసుకుంటున్న కార్యకర్తలకు ఇలా సీనియర్లు జూనియర్లు కొత్తగా వచ్చినోళ్ళు ఆ అధ్యక్షులు అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వాళ్ళు కేంద్రంలో ఉన్నోళ్ళు వీళ్ళంతా పేపర్లలో హెడ్లైన్లలో ఎక్కుతుంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏం జరుగుతోందనేది అర్థం కాకుండా పార్టీ నుంచి బయటికి వెళ్తే ఉండదు అసలు మనసు ఒప్పుకోదు కానీ పార్టీలోనే ఉంటే పక్కనోడు చేసే హేళన్నీ చూడలేకపోతున్నామని అయ్యోమయం అవుతారట దీనికి సంబంధించి అయితే చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఏం జరిగినా కానీ బీజేపీ అంటే ఒక నిబద్ధతతోటి అధిష్టానం ఏం చెప్తే అలా ముందుకెళ్తుంది అనే ఒకట అయితే ఉండేది కానీ తెలంగాణ మాత్రం తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఆ చరిత్రను మార్చేస్తున్నారు సంస్థాగతంగా ఉండే ఒక పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలతోటి రాష్ట్రంలో పార్టీని పలుచన చేస్తున్నారు అంటూ కూడా కార్యకర్తలు గుసగుసలు చెప్పుకుంటున్నారు మరి దీనికి సంబంధించి చెక్కు పెడతారా రాష్ట్ర అధ్యక్షుడు మారక తప్పదు అనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే నిన్న క్యాబినెట్ సమావేశం లో కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ప్రధానమంత్రి చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు గవర్నర్లు సీఎంలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు అనేది అనివార్యం తప్పదు అని అదే గనక వాస్తవం అయితే బండి సంజయ్ కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిని ముంచి మారే ఛాన్స్ ఉంది ఒకవేళ మారితే ఆ అవకాశం ఎవరికి దక్కుతుంది ఆ అవకాశానికి ఈటలైతే కరెక్ట్ అని చాలామంది అంటారు కానీ కొత్తగా వచ్చిన ఈటలకిస్తే ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒప్పుకుంటారా అలా కాదని ఎప్పటినుంచో పార్టీలో ఎవరికి ఎవరికిస్తే ఈ ఎన్నికల సమయంలో పార్టీని ప్రజల్లోకి గ్రామాల్లోకి ఇంటింటికి తీసుకెళ్లగలుగుతారు అంత గట్టిగా కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులేస్తూ ఆలోచించగలుగుతారు ఇలా అనేక చర్చలు మొదలవుతున్నాయి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి మళ్ళీ ఆయనకి ఇచ్చినప్పటికీ కేంద్రంలో ఒక మంత్రి హోదాలోకి తీసుకెళ్ళి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడము అంటే దాన్ని స్వాగతిస్తారా స్వాగతిస్తే మళ్ళీ కిషన్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా ఎమ్మెల్యే బరిలో కిషన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేసులో కూడా కిషన్ రెడ్డి ఉన్నట్టే అని చెప్తున్నారు ఏదేమైనా అబ్బా ఇన్ని ఆలోచనలు నాకే ఉన్నాయి జనాలకే ఉన్నాయంటే పాపం పార్టీలో కార్యకర్తలు ఏమైపోతున్నారో సారు ఎంత తొందరగా చెక్కు పెడితే అంత మంచిది లేకపోతే చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది లాభం లేదు మంట తగ్గదు బొబ్బలొచ్చి ఇక జీవితాంతం గుర్తుండిపోతాయట మరి ఏం చేస్తారన్నది మీ ఇష్టం